నమస్కారం అండి, బాగున్నారండి. వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో. వీడియోలకు వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా డ్రైవర్ పెట్టిన ఇంటర్నేషనల్ ముచ్చటిని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టి మీ డ్రైవర్ పెట్టిన సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం, రండి బాబా. స్కూల్ డ్యూటీ అయితే మొదలైంది మనకి. ఈరోజు అయితే 7:38, 7:40 వస్తున్నారు. 7 ఇంటికి వచ్చేవాళ్ళు. ఈరోజు లేట్ అయింది. మరి ఏమైందో, లేగలేదు అనుకుంటా. పొద్దున్నే స్కూల్ కదా, లేగలేదు. ఇక్కడ పొద్దున్నే 7:30 నుండి స్కూలు, 1:30, 2 ఇంటి వరకు అయితే స్కూల్ ఉంటుంది. మధ్యాహ్నం నుంచి సెలవు. అసలు మధ్యాహ్నం నుంచి బళ్ళు ఉండవు. మళ్ళీ సాయంత్రం ఏదో ఒకవేళ 2 ముగ్గురు ఉంటాయి. ఎప్పుడు ఎవరైనా ఒకవేళ బాగా చదవలేని ఉంటారు కదా, వాళ్ళకి సాయంత్రం మాటలు ఉంటాయి. 3:30 నుంచి 4:00, 5 ఇంటి వరకు కూడా 1 గంట 2 గంటలు కాలిమెంట్ టైప్, అదే మన ట్యూషన్ టైప్ ఉంటాయి అన్నమాట. సాయంత్రం మాటలు ఉంటాయి, అందరికీ ఉండవు. ఎవరైతే బాగా చదవరో వాళ్ళకి ఉంటాయి. మా పాప కూడా వెళ్తుంది, మా బుజ్జి కూడా వెళ్తుంది బాబు సాయంత్రం మాటలు ఒక్కొక్క గంట సేపు. మళ్ళీ పొద్దున్నే 7:30 నుంచి 1:30 వరకు అయితే స్కూళ్ళు ఉంటాయి ఇక్కడ. స్కూల్లో దింపొచ్చాను. టైం 8 అయింది, పొద్దున్న టైం 8 అయింది. 7:30 కల్లా వెళ్ళిపోవాలి. అలా గేట్లు వేసేయారు. అలా ఏమో అక్కడ వాచ్మెన్ గారు మేము తీయమో గేట్లు తీయమన్నారు. ప్రిన్సిపల్ గారు వచ్చి మొత్తం అందరినీ నుంచోబెట్టి లైన్లో నుంచోబెట్టి అక్కడ క్లాస్ పీకి ఏంటి లేట్ అయింది ఏంటి, రేపు పొద్దున్న నుంచి వచ్చారనుకోండి ఒక్కొక్కరికి బెత్తలు ఇరిగిపోతాయని చెప్పారు. అక్కడ బయట నుంచోబెట్టారు, చూశాను, దూరం నుంచి చూశాను. అటువంటి సంఘటనలు బాగానే ఉంటాయి. అందుకే లేట్కి వెళ్ళకూడదు స్కూల్కి, టైం టు టైం వెళ్ళిపోవాలి. అదొకటి. మళ్ళీ మా బొడ్డోడు మాస్టర్లోకి వెళ్ళాడు ఈరోజు. మరి స్కూల్కి యూనిఫామ్ ఉంటుంది, ప్యాంటు సెట్ వేసుకెళ్ళాలి. అందరూ ప్యాంటు సెట్ వేసుకెళ్తుంటేనే ఈడు మా బొడ్డోడు కంజూర వేసుకెళ్ళిపోయాడు. ఇక్కడ పెద్ద పెద్ద బాబాలు మామూలు బాబాలు వేసుకుంటారు కంజూరాలు, అటువంటిది వేసుకెళ్ళిపోయాడు స్కూల్కి మాస్టర్లాగా. లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో నాకు కొత్త, అసలు స్కూల్కి స్కూల్ ఎక్కడ ఉంటుంది, పక్కనే ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి నానా తంటాలు పడిపోవాడిని, లొకేషన్ ఎట్టుకునేవాడిని, ఎలాగ వెళ్ళాలో, ఎలా రావాలో, యూటర్న్ ఎక్కడ తీసుకోవాలో, ఎవడొచ్చి గుద్దేస్తాడో, చాలా భయం వేసేదండి బాబా. అసలు వచ్చిన కొత్తలోను గడగలాడిపోయి, గులాబ్ జామ్ గలగలాడిపోయి నాకు చాలా టెన్షన్ పడిపోవాడిని. దేవుడి దయవల్ల నిజంగా ఇక్కడ తట్టుకుని ఉన్నాం కానీ ఇప్పుడు ఫ్రీ అయింది. వచ్చిన కొత్తలో ఇదే రోజుల్లో అయితే చాలా ఇబ్బంది పడిపోయాం, చాలా కష్టం వచ్చిన కొత్తలో. ఇదే రోజులు కరెక్ట్గా ఇదే రోజుల్లో డిసెంబర్లో అలా కారు, ఈ కారు స్టార్ట్ చేయాలంటే భయమేది. ఇక్కడ ఈరోజు మనకైతే టిఫిన్ అయితే ఇదండి, పాలు. ఈ పాలు పాలపొడితో తయారు చేస్తారు. పాలపొడి ఉంటుంది అక్కడ, ఆ పాలపొడితో తయారు చేసిన మిల్క్ అది. ఇది కబూజు. ఇదేమో మనకి బంగాళదుంప శనగల కుర్మ. ఇదేమో సీజు జాము. ఇది ఇంకా స్వీటు. ఇవి వచ్చి ఒలివ ఆయిల్, ఒలివ పళ్ళు. ఇదండి మన బ్రేక్ఫాస్ట్ పొద్దున్న టిఫిను. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. Thank you.
మెట్లు ఇవి మెట్లు తుడిసేహను మెట్లు నీట్గా తుడిసేహను. ఈ మెట్లు కింద నుంచి డైరెక్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోద్ది, పైన ఫ్లోర్కి వెళ్ళిపోద్ది మెట్లు. లోపల నుంచి కూడా మెట్లు ఉంటాయి. ఇవేంటంటే ఎమర్జెన్సీగా సామాన్లు అట్టుకెళ్తానికి, ఏమన్నా చిన్న చిన్న సోఫాలు కేపాలు మోయడానికి ఆ టైప్ అనమాట. ఇక్కడి నుంచి కూడా వెళ్తారు కానీ వెళ్ళరు సాధారణంగా, అప్పుడప్పుడు ఏదైనా వర్క్ ఉంటేనే. ఈ మెట్లు ఎమర్జెన్సీ మెట్లు నీట్గా తుడిచాము. స్కూల్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చిన్న చిన్న వర్క్లు ఉంటాయి, గురువుగారికి సంబంధించినటువంటి గౌరవ మర్యాదలు ఉంటాయి, అవి నీట్గా చేసుకుంటూ అయిపోతే ఏం కాదు. మనం తుడవాలా, మనం చేయాలా, మనకెందుకు అన్నది ఉండదు. ఇంకా శుభ్రంగా వచ్చి చిన్న పనైనా పెద్ద పనైనా చేసుకుంటే మాత్రం హ్యాపీగా ఉంటాం. నేను చేయను, నేను తుడవను, నేను డ్రైవర్ పని చేస్తానంటే ఆ కథ వేరేగా ఉంటుంది. ఇక్కడ కొంతమందికి బాగానే ఉంటుంది, కొంతమందికి కష్టంగా ఉంటుంది. అలవాటు చేసుకోవాలి, అలవాటు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. టైము 10:30 అవుతుంది, ఇంకా చలిపోలేదు, ఇంకా చల్లగానే ఉంది బాబోయ్. ఇలాగే ఉంటుంది శీతాకాలం కదా, చల్లగానే ఉంటుంది. స్కూల్ డ్యూటీ అయిపోయింది, అక్కడేమో క్లీనింగ్ చేసాము, ఇంకా గురువుగారు ఇంకెక్కడికి వెళ్ళకర్ లేకుండా ఇంక ఇంటి దగ్గర ఏదో పని చెప్తేసి వస్తాడు. ఇప్పటికీ 5-6 సార్లు ఫోన్ చేశాడు, ఎక్కడున్నావు రారా ఇంటికి, ఎక్కడికైనా వెళ్ళిపోతామని భయమేనికి. ఎందుకంటే మనకి ఇంకా టైము దగ్గర పడుతుంది కదా, వచ్చే సంవత్సరం ఇంక వెళ్ళిపోతామనేసి ఇంక ఇలాగే చేపేస్తా ఉంటారు. పొద్దున్న 6:30 వచ్చాను, 6:30 నుంచి మొదలైంది ఉద్యోగం, ఇంకా ఏదో పని చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం డ్రైవింగ్ ఫీల్డ్ అనేది మనం స్కూల్లో కాలేజీకి వెళ్ళాలని వస్తాం, వచ్చిన తర్వాత ఈ పనులు చెప్పి తెలగుంటుంది. డ్రైవర్కి చాలా పీస్ఫుల్గా ఉండాలి డ్రైవర్ అనేవాడు. ఇక్కడ మరీ దారుణం, ఇవన్నీ మెంటల్గా డిస్టర్బ్ చేస్తారు వీళ్ళు, చాలా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఒకళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంటికాడ మన సర్వీస్ అంతా అయిపోయేలాగా చేస్తారు వీళ్ళు, కాళ్ళు చేతులు పడిపోయేలాగాను మొత్తం పని అంతా చేపిస్తారు. అలా ఇంకా వేరే ఇంటికి వెళ్ళి పని చేయడానికి ఓపిక లేకుండా చేస్తారనమాట కొన్ని కొన్ని ఇళ్ళను. పొద్దున వచ్చిన రూమ్ దూరం లేకుంటే అలా రూమ్లో ఉండాలి వెళ్ళిపోయి, ఇంక వెళ్ళాక ఎక్కడెక్కడ ఏందంటే ఉండి మళ్ళీ అక్కడక్కడ తుడిసి అని చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయాననేసి 4-5 సార్లు ఫోన్ చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంకా ఎవరిదన్నా ముచ్చట్లు పెట్టేసి వేరే ఇంటికి వెళ్ళిపోతానికి వేసాలు తీసుకుంటామని అలా బాధ. అదే ఏదో పని, నా కారు తుడువు, అక్కడ తుడువు, ఎక్కడ తుడువు అనేసి మెంటల్గా డిస్టర్బ్ చేయడం చూస్తారు. ఇప్పుడు కాలేజీకి వెళ్ళాలి, 300 కిలోమీటర్లు తోడాలి ఇప్పుడు కారు, ఇలాగ మెంటల్గా డిస్టర్బ్ అయిపోకూడదు. వాళ్ళు ఏదో ఫోన్ చేశారు, వాళ్ళు ఏదో పని చెప్పారు అనేసి ఎవరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే పనిచేయండి. పోతే పోయింది, అటు ఫోన్ చేయడు కారుతోడు మన వెళ్ళి కారుతుడు చేయమనుకో అయిపోద్ది. అంతేగానేసి చీ మూలుక్కుంటా ముక్కుకుంటా ఉండకూడదు, చాలా ప్రశాంతంగా ఉండి మనం పనిచేయాలి. వీళ్ళు అలాగే మెంటల్గా డిస్టర్బ్ చేస్తారు, నాకు మెంటల్ వచ్చేస్తుంది ఇటు చేసే పనులకి. ఇంకేం చేస్తాం, అలా ఉండి ఓపిక ఉండి చేసుకోవాలి. పని పాట ఉండదు, మనం ఖాళీగా ఉంటే నచ్చుతలగే మన డబ్బులు ఎత్తున్నారు కదా అనేసి మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఏదో పని చెప్తే చూస్తారు. ఇప్పుడు ఈయన కారు తొడవసం లేదు, సాయంత్రం 5 ఇంటికి ఆ కాలేజీలు అయిపోతాయి కదా, 5-6 ఇంటికల్లా వచ్చిన తర్వాత క్లీన్ చేస్తారు. టైం 11 అవుతుంది ఇప్పుడు, ఇప్పుడు తొడమన్నాడు. కొంతమంది ఇలాగే ఉంటారు ఇక్కడ, ఇందా చెప్పాను కదా ఒకరు 7 ఇంటికాడ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ వేరే ఇంటికి ఎలాగుండా చేస్తారు వాళ్ళు. ఎక్కడ అడిపోవాలి, కాలేజ్ అయ్యి అడిపోయేలాగా పని చెప్పిస్తారు ఇక్కడ, బో జీతం ఇస్తున్నారు కదా అనేసి చెప్తూనే ఉంటారు పనులు. మనం పని చేస్తాం, ఊరికి ఇచ్చేస్తున్నారు జీతాలు, వెళ్ళా పని చేస్తుంటే కదా ఇస్తున్నారా. ఇప్పుడు వెళ్తున్నారు కాలేజీకి బొమ్మలు, బుట్ట బొమ్మలు. ఇప్పటికి అయిన వర్క్లు ఈ గ్యాప్లోనూ ఈ వర్కులు చూసారా, స్కూల్కి 8 తీసుకెళ్ళాం, 7:30, 8:30 అయింది, ఇప్పుడు 11 అయింది టైము. ఈ 2:30 గంటలు 3 గంటలు కూడా గురువుగారు ఖాళీగా ఉంటారు, ఏదో పని చెప్తూనే ఉంటారు. అది పాపం స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోమంటారు కాలేజ్, స్కూల్కి ఎప్పుడు 2 ఇంటికి వదులుతారు, 2:30, 2, 1 గంట 1:30 వదులుతారు స్కూళ్ళు. ఇప్పుడు 11 అయింది, కొంతమందిని ఇప్పుడు వెళ్ళిపోమంటారు అక్కడికి, అక్కడికి వెళ్ళిపోయి పార్కింగ్ పెట్టాలి.
రూముల్లో ఉంటే పడుకుంటారో, రూముల్లో ఉంటే కాలక్షేపం చేస్తారనే ఏ పనులు ఉంటాయండో, చాలా ఉంటాయి ఇక్కడ కథలో. పనిచేతనం కదా, పనిచేతనం ఇస్తున్నారు జీతాలు, ఊరికి ఎత్తలేదు కదా కూర్చోబెట్టి, పనిచేతనం కాబట్టి ఇస్తున్నారు. ఇక్కడ అలా ఉంటుంది. ఇలాగే ఒకళ్ళు ఇంటికి వచ్చామనుకో, 2 సంవత్సరాల్లోనూ అసలు మనల్ని చాలా నీరసపడిపోవాలన్నమాట మనిషి. ఇంకా వేరే ఇంటికి వెళ్లకుండా చేతారాలు, ఏలింటికాడ మొత్తం పని అంతా చేసేసి మొత్తం మనం ఎంత పాడైపోయేలాగా, ఎంత ఖరాబ్ అయిపోయేలాగా చేతారాలు. నుంచోనవరు కూర్చోనవరు ఏదో ఒకటి రోగం వచ్చేద్ది, ఏ కాళ్ళ నొప్పులు, ఏ పండు నొప్పులు, కొన్ని నొప్పులు, ఒళ్ళు కనపడకుండా కాళ్ళు నడవకుండా చేతారాలు. బో మామూలుగా ఉండదు ఇక్కడ ఉద్యోగం. అన్నీ బాగానే చూసుకుంటారు, రూమ్ ఇస్తారు, ఫుడ్ పెడతారు, అన్నీ ఆడతారు. కానీ అవి పెట్టిన దానికి న్యాయంగా పని చేయించుకోవాలి. ఓవర్గా ఉంటుంది వర్క్, అసలు నుంచోనవరు కూర్చోనవరు. కరెక్ట్ టయానికి రెడీ అవుతారండి, 11 అవుతుంది కదా టైమ్, అక్కడ 11:30 కల్లా వెళ్ళిపోవాలి కాలేజీ గడికి. కరెక్ట్ టైమింగ్స్ వస్తారు వాళ్ళు, వచ్చేసి ఓ ఫోన్ మీద ఫోన్లు వచ్చేస్తాయి మనకి, కారు తీసుకురా కారు తీసుకురా అని. ఇదేమన్నా విమానమా, వెళ్ళిపోతానికే టైం టు టైమ్, ముందు రావాలి కదా, 10 నిమిషాలు ముందో పోకుండా ముందో రావాలి. అక్కడికి 30 నిమిషాల్లో వెళ్ళాలంటే 30 నిమిషాలకి బయటకు వస్తారు వెళ్ళు. అబ్బో చాలా కథలు ఇక్కడ. టైము వాళ్ళకి 1 గంటలకు వెళ్ళిపోవాలి, లేట్ అయిందంటే మనల్ని మనల్ని అంటారు స్పీడ్గా వెళ్ళలేదు, స్లోగా వెళ్తున్నాడు అనేసి. వస్తారు మేడం గారు, 10 నిమిషాల ముందు 1 గంట ముందు రావాలి కదా, కరెక్ట్గా 1 గంట వెళ్ళాలంటే 1 గంటకు వస్తారు వాళ్ళు. చూసారా కాలేజీ ఇక్కడ పోలీసు వాళ్ళు చాలా బందోబస్తు ఉన్నారు ఈరోజు, ఏదో జరుగుతుంది కాలేజీలో. ఇదే సర్వీస్ రోడ్డు, ఈ రోడ్లో నుంచి మనం జహ్రాకి ఎక్కాలి, జహ్రా రోడ్లోకి వెళ్ళిపోవాలి. రోడ్ నెంబర్ 6 ఎక్కుతున్నాం, ఆ డీజెటిల్ కాలేజీలో నుంచి రోడ్డు. ఇలా మనం హైవే ఎక్కినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి రోడ్డు మీదకి, మిర్రర్లో చూసుకోవాలి వెనకాల ఏమైనా వస్తున్నాయా రావట్లేదు. ఈ రోడ్డు వచ్చి మనకి జహ్రా రోడ్డు, జహ్రా టు మిసిల్ల రోడ్ నెంబర్ 6. ఇంటికైతే వెళ్తున్నాం, డీజెటిల్ని దింపేసి టైం 12:30 ఇప్పుడు. ఎలాగా స్విగ్గీ పాప లేదు కాబట్టి స్కూల్ కాడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు, మా పొట్టవాళ్ళని తీసుకెళ్ళాలి. అక్కడ ఎట్టాలి బండి కార్ పార్కింగ్, ఇంకా పోతొక్క 1 గంట 2 గంటల వరకు కూడా అక్కడే ఉండాలి మనం. ఈరోజు ఇద్దరు స్కూల్కి, ఒకరు కాలేజీకి వెళ్ళారు. లాస్ట్ పాప కాలేజీ పాప అయితే కాలేజీకి వెళ్ళలేదు, యాక్చువల్లీ రేపు పొద్దున బుధవారం మానేయాలి. ఆవిడ గారు ఈరోజు మానేశారు, మరి ఏంటో మరి తెలియదు. కాలేజీకి వెళ్ళలేదు, పిల్లల్ని స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చేసాను, టైం 2:30 మనకైతే మధ్యాహ్నం మిడ్ డే మీల్స్కి. గోరుముద్ద వచ్చేసిందండి, గోరుముద్దలో ఏముందో చూసేద్దాం ఈరోజు కూడాను. మరి కువైట్ మేడం గారు వంటగది నుంచి గోరుముద్దలో ఏం పెట్టారో చూద్దాం. ఇదే గోరుముద్ద. యాక్చువల్లీ మనకి టైం ఉంది, 2:30 అవుతుంది, మనం 3:30 కాలేజీకి వెళ్ళాలి. మళ్ళీ రూమ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ తిని మళ్ళీ అక్కడికి వచ్చినప్పటికి అయిపోద్ది టైము. అందుకనేసి మనం ఈ గోరుముద్దని మన కారులోనే తినేస్తాం. ఎంతో కాదులేండి, చాలా లిమిట్గా తింటాను ఎందుకంటే డైట్ చేస్తాను డైట్. మళ్ళీ ఎందుకు ఇక్కడ మనం పని చేసుకోవాలి, ఎక్కల దాకా తినేసి పడుకున్నాం అనుకో రోగాలు వస్తాయి, అసలు ఇక్కడ చాలా డేంజరు. లిమిట్గా తినాలండి బాబా, లిమిట్గా తినాలా, లిమిట్గా తినాలంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎంత లిమిట్గా తింటే అంత మంచిది. గోరుముద్ద మనం తీయాలంటే సన్న మమ్మ నుంచి రావాల్సి వస్తుంది తెత్తనికి, అంత టైం పడుతుంది కవర్ తీసి మళ్ళీ తీసి. ఇదే మన గోరుముద్ద, గోరుముద్దలో ఏముందో చూద్దాం. ఈరోజు గోరుముద్ద బాగుందండి, మన ఇంటికాడ వండుకుంటాం చూసావా, అలాగే ఉండరు బాగుంది. మరి నేను ఇప్పుడు ఇంత రుచికరమైనటువంటి టైం టు టైం భోజనం చేస్తున్నామంటే దీనికి అంతటికి కారణం పరిమళ గారేనండి. ఆవిడ ఎవరో కాదు, మా ఫ్యామిలీ మెంబరు, నేను ఆమె ఒక ఇంట్లోనే చేస్తున్నాం. మరి ఆమె ఉండడం వల్ల మనకి ఇంత మంచి ఫుడ్ అయితే రావడం జరిగింది. నేను సంవత్సరం పాటు నేనే వండుకొని తిన్నాను, మనకు మాటల్లో ఫుడ్ పెట్టడం గట్టి ఏం లేదు అసలు.
పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం అవి ఏమీ లేవు మనకు మాటల్లో. సంవత్సరం పాటు ఎప్పుడు వండుకున్నానో ఎప్పుడు తిన్నానో ఎప్పుడు ఎలా ఉన్నానో అసలు ఎవరికీ తెలియదు. పాప మామే మన బాధను చూసి అప్పటికీ కూడా సంవత్సరం పాటు అడుగుతూనే ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నాడు, వండుకుంటలేదు, తింటలేదు, టైం లేదు, స్కూళ్ళు కాలేజీలు, సాయంత్రం మామ మొత్తం అందరినీ తిప్పాలి, ఇంటికాడ వర్క్ చేయాలి, అవన్నీ కూడా చాలా కష్టం. మనం వండుకుని తిని ఇక్కడికి రావాలంటే మాత్రం చాలా ఇబ్బంది. అసలు ఎలా ఉండేది అంటే మనం అన్నం వండుకుంటున్నాను అనుకోండి కరెక్ట్గా ఫోన్ చేసేవారు, అన్నం వండుకుంటున్నాను తర్వాత వస్తాను ఒక హాఫ్ అన్ అవర్ ఒక పావు గంటలో వస్తాను అంటే చెప్తామనుకోండి అలా చెప్పినా కూడా అలా సంబంధం ఉండదు. అనస్తుని సూబి నేనేం చేయను, నువ్వు అవన్నీ చేసుకుంటే ఇక్కడ పనులు ఎవరు చేస్తారంటారు, అన్నం కూడా అలాగే మధ్యలో వదిలేసి వచ్చేవాడిని, మళ్ళీ సాయంత్రం ఎప్పుడో వెళ్ళి వండుకొని తినేవాడిని. కూర కూడా అంతే, కూర సగం అయ్యేది సగం అలాగే వదిలేసి గ్యాస్ మీద పరిగెత్తుకెళ్ళిపోవాడిని. బయట ఎన్ని రోజులు అంతే తింటామండి, బయట ఇళ్ళొచ్చే జీతానికి బయట తినాలంటే మనం ఇంటికి శాలరీ కట్టవసరం లేదు, ఇంకా డబ్బులు కట్టవసరం లేదు, ఇక్కడే సరిపోతాయి మనకి. ఆ రూమ్ రెంట్ కట్టుకోవడానికి తినడానికి సరిపోద్ది. అదొకటి బయట కూడా అంత తినకూడదు, రోజు తినకూడదు, ఏదో ఎమర్జెన్సీకి అప్పుడప్పుడు తినాలి, కానీ రోజు తింటే మొత్తం అయిపోద్ది. అది మరి అలా ఉండవండి. సంవత్సరం పాటు కూడా ఎప్పుడు వండుకునేవాడినో ఎప్పుడు తినేవాడినో కూడా తెలియదు, చాలా ఇబ్బంది పడిపోవాడిని. ఇంచుమించు కొన్ని రోజులైతే అసలు రోజంతా తినకుండా చేసిన డ్యూటీ చేసిన రోజులు ఉన్నాయి ఇక్కడ. అలా ఉంటాయి వాళ్ళు ఏంటంటే మేము ఎత్తనాం వాళ్ళు ఎప్పుడు తింటారో మాకు సంబంధం లేదు, ఆడు వండుకొని తింటాడు, ఆడు వండుకొని వస్తాడు, ఆడే పడతాడు అనేసి ఉంటారు తప్ప టైం టు టైం తిన్నాడా లేదా, ఆడు ఈ టైంలో తినాలి వెళ్ళిపోమని చెప్పాలా, తిని వండుకుంటారా అనేసి చెప్పాలా, ఏముండేది కాదు. ఇంకా అలాగే ఇబ్బంది పడి ఉండేవాడిని పాపం పరిమళ గారు మన కోసం ధైర్యం చేసి అడిగి 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 మనకైతే ఈ డైలీ టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం మూడు పూటలు కూడా అన్నం పెట్టేంత సౌకర్యం కల్పించారండి పరిమళ గారికి, చాలా థ్యాంక్ యూ అండి పరిమళ గారు. నేను చాలాసార్లు అడిగాను నాకు ఇబ్బంది అయిపోతుంది అలాగే ఇలాగంటే మాటలు అలాగలేవు మేమేం చేయం ఇదే ఉన్నాయి మేము ఇలాగే ఇస్తామనేసి చెప్పడం జరిగింది. పరిమళ గారు ఇంకా ధైర్యం చేసి గట్టిగా పోరాటం చేసి మనకైతే అన్నం పెట్టించేటట్టు చేశారండి. ఇంకొకటి నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత 1.5 ఇయర్ అవుతుంది, నాకన్నా ముందు ఒక 20-30 సంవత్సరాలు ఇదే ఇంట్లోనూ ఓ 15 మంది డ్రైవర్లు మారారు, 15 మంది ఒక 7-8 మంది డ్రైవర్లు మారారు. ఆ డ్రైవర్లకి ఎప్పుడు కూడా ఇటువంటి ఫుడ్ పెట్టడం కానీ దివాణిలో పిలిచి టిఫిన్ ఇవ్వడం కానీ ఏం చేయలేదు ఉన్నారు. అప్పుడు కూడా మా గురువుగారి ఇంటికాడ డ్రైవర్కి రూమ్ ఉంది మరి ఏమైందో ఏమో తెలియదు కానీ మొత్తం రూమ్ అన్నీ పీకిపడేసాడు. ఇలాగ అన్నం ఇవ్వడం కానీ ఇలా మంచిగా చూసుకోవడం కానీ ఏదో అప్పుడప్పుడు ఇస్తారు, ఒక ఏదో ఇది తినమ్మా అది తినమ్మా అనేసి చెప్తారు కానీ ఇలాగ మొత్తం ఫుడ్ పెట్టే సెక్షన్ లేదు. మరి అవన్నీ మొత్తం అందరినే పాపం ఆవిడ ధైర్యంగా బాస వచ్చి కాబట్టి అన్నీ మాట్లాడి ఇలా కాదు అలా కాదు అందరు డ్రైవర్లు ఇలా ఉండదు వండుకున్నా ఇక్కడ నుంచి మనం కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి మామ, అప్పుడప్పుడు వండుకోరు మనం ఇచ్చింది తింటూ ఉంటారు అనేసి అనడం జరిగింది. చెప్పడం వల్ల పాపం వాళ్ళు మారి మనకైతే ఈరోజు ఇంత మంచి ఫుడ్ అయితే పెడుతున్నారు. ఇంకా ఏకంగా మనకి వండుకునే సెక్షనే తీసేయారు ఏకంగా. అది మీరు ఫుడ్ ఇస్తే ఆ అబ్బాయి అక్కడ ఉండి మీరు ఏ టైంలో పిలిచినా ఏం చేసినా ఏం వర్కులు చెప్పినా ఇక్కడ చేస్తాడు, వండుకుని తిని వచ్చి ఆ అబ్బాయి మా ఓడు ఎప్పుడు పని చేసుకోవాలి ఎప్పుడు తినాలనేసి గట్టిగా పోరాటం చేయడం జరిగింది. అది ఇలాగా మరి పరిమళ గారు పుణ్యమ అంట మనకైతే ఈరోజు నాడు ఇలా ఫుడ్ తిన్నాం. సంవత్సరం బట్టి నేను ఏం తిన్నానో ఏంటో ఎక్కడ ఉన్నానో కూడా ఎవరికి తెలియదు, అయినా కూడా కొంచెం మన ఇంటి దగ్గర పొజిషన్ బాగాలేదు కాబట్టి నేను ఉండి ధైర్యంగా ఉండి ఆ మందు కాబట్టి ఉండి నచ్చ చెప్పారు కాబట్టి ఉండి ఇక్కడ పని చేసుకుంటున్నాను, నెగ్గగలిగాను, లేదంటే ఎప్పుడో పారిపోదాం, సాదా సీదా పడైతే ఎప్పుడో పారిపోవాలి. అది మనం ఇంకా ఆ బొంబాయిలో ఆ ఢిల్లీలో హైదరాబాద్లో చెన్నైలో అక్కడక్కడ పనిచేసి వచ్చాను కాబట్టి గుండె ధైర్యం చేసుకుని తట్టుకున్నాను బాబా, లేదంటే ఎప్పుడో పారిపోవాలి నేను కూడా. అదండి మరి పరిమళ గారు అయితే మనకి ఎంత పుణ్యం చేశారు. కాలేజీ డ్యూటీ అయినప్పటికీ 5 అయింది ఈరోజు. ఇప్పుడే మా మామల్ని వాళ్ళ సిస్టర్ ఇంటికాడ దింపొస్తున్నాను నసీం. ఎప్పుడు కాలేజీ నుంచి వస్తానా అని చూసింది మా అమ్మగారు పప్పు సరి కాసుకుని. వచ్చాను వెంటనే కారు తిప్ప బండి అంది, అంతేగా అక్కడ దింపేసి వస్తున్నాను.
ఈరోజు మంచి మాట, చాలా చిన్న పని అయినా సవ్యంగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. జై జవాన్, జై కిసాన్, జై భారత్. మరో ఇంటర్నేషనల్ స్పెషల్ ఉంచడంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎల్లా బాయ్.